ఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ కుమార్ యాదవ్ జరిగినటువంటి మీటింగ్లో గవర్నీయులు మంత్రి గారు కొన్ని సూచనలు పెట్టి తర్వాత ఆయన ఒక సూచనలు సలహాలు పెట్టాం ఫైల్ చేసి డీటెయిల్స్ ఆఫ్ హ్యావ్ ఫైల్ అండ్ వీ హావ్ ఆల్సో స్పోకన్ టు అడ్వకేట్ జనరల్ బడ్జెట్ ప్రపోజల్ అనేది మీరు ఇస్తే హౌ మచ్ కెన్ యూ ఇంప్రూవ్ బ్యాడ్మింటన్ ఇండోర్ బ్యాడ్మింటన్ అంటే ప్యూర్గా ఈ గ్రౌండ్ని ఈ గ్రౌండ్ లాగే ఉంచితే వెనుకున్న దాంట్లో కొంత భాగం తీసుకొని అంటే ఎందుకంటే దీంట్లో మీరు ఇండోర్ కట్టామంటే స్పేస్ తగ్గిపోతుంది. సో వెనకున్న భాగాన్ని కొద్దిగా ఒక బ్లాక్ని ఇండోర్కి వాడుతుంటే అది మనకి ప్యూర్గా ఉంటుందా. ఇది గ్రౌండ్ ఏ రన్నింగ్ ట్రాక్ కూడా మాకు అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ మాకు ఎక్కడ అవసరం ఉంటుందంటే ఎప్పుడైనా గవర్నమెంట్ నుంచి దెన్ వీ విల్ ఓపెన్ ఇట్ విత్ ద పర్మిషన్ దే విల్ రైట్ ఇట్ టు యూ విత్ యూ పర్మిషన్ దెన్ విల్ ఓపెన్ దెన్ వీ విల్ టేక్ అవుట్ ది రికార్డ్స్ అండ్ ఆల్సో అది చేస్తే పాలసీ ఎవ్రీవన్ ఇంటూ రికార్డ్ ఎవరిని కూడా ఆప్షన్ కాబట్టి తీసుకుని తర్వాత ఆ రికార్డ్స్ తీసుకొని హ్యాండ్ ఓవర్ చేయలేదో దీని దానికి సంబంధించి ఇమీడియట్ గా తెలిసి ఇమీడియట్ గా మీకు కేసు ఉంది. అటెండెన్స్ సంబంధించిన క్లియర్ వాట్సాప్ మొత్తం కూడా రెండు ఏడు వందల 10,000 కలెక్ట్ చేస్తున్నాం బట్ 700 రూపాయలే జమ చేస్తున్నాం. వి హ్యావ్ రిసీప్ట్ 24 మంది దగ్గర బీఈడి 10,000 కలెక్ట్ చేస్తా సార్ ముందే తీసుకోవాలా దానికి ఉంది సార్ యూనివర్సిటీకి 1,500 కట్టాం సార్ అలాగే వాళ్ళకి రికార్డ్ ఫీజు అని చెప్పేసి ఫస్ట్ ఇయర్కి ఒక 2,000 సెకండ్ ఇయర్కి 2,000 ఎంత అయింది 4,000 సార్ అలాగే టోర్నమెంట్ ఫీజు వాళ్ళ గేమ్స్ స్పోర్ట్స్ ప్రతిదీ జరుగుతుందని 10,000 తీసుకుంటుంది సార్ ఏం గేమ్ జరుగుతుంది ఏం స్పోర్ట్స్ జరుగుతుంది కాలేజీలో సార్ ఎవరికి కట్టారు అది మనం మెయింటైన్ చేస్తాం ఏం ఏదైనా జరుగుతుంది స్పోర్ట్స్ అంటే ఫస్ట్ ఇయర్ లో 20 మంది సార్ ఆ 20 మందికి మీరు ఏం స్పోర్ట్స్ యాక్టివ్ పెడతారండి బ్యాటల్ బాల్ ఇచ్చేదానికి క్రికెట్ ఆడుకునే దానికి మీకు ఒక్కొక్కరికి దగ్గర 50,000 రూపాయలు వసూలు చేస్తారా అదేలేండి అన్న 24 మంది అంటే ఎంత అయింది 50,000 అయింది కదా ఆ 20 మంది ఆడిచ్చేదానికి మీరు 50,000 వసూలు చేస్తున్నారు అది బీఈడి యూనివర్సిటీకి అప్లికేషన్ ఫీజు 25,000 కట్టాం సార్ పర్ ఇయర్ అప్లికేషన్ గవర్నమెంట్కి 25 ఆ డబ్బుల్లోనే కట్టాం అన్న 24 అంటే 2,40,000 వచ్చింది 25,000 కడతావు ఇంకా ఎవ్రీ మంత్ ఫోన్ బిల్లు తర్వాత ప్రతి ట్రాన్స్పోర్ట్కి ఏదన్నా గవర్నమెంట్ తరఫున చేసిపోయి గవర్నమెంట్ నుంచి ఉదయ్ కుమార్ రెడ్డి మీరేనా రెడీ
ఆఫీసర్ అని రాలేదా అని అడుగుతున్నా. యాక్టివ్గా లేడు. 2013 దాకా 150 క్రాకర్స్ వస్తున్నాయి. నాకు తెలిసి 2000 వసూలు చేస్తున్నారు దానికి. లాస్ట్ ఇయర్ అయితే 5,000 చేశారు. 7,000 చేశారు. 13th రికార్డ్ ఉంది. 14, 15, 16 నాకు రికార్డ్ లేదు. 17th రికార్డ్ లేదు. ఇయర్ ఫ్రీ చేశాను. ఇయర్ డబ్బులు తీసుకోలేదు. 2000 అన్న తీసుకొని ఉంటాం కదా. 150 షాప్స్ ఉన్నాయి కదా. ఎన్ని షాప్స్ ఉన్నాయి సార్? 100 అయితే ఉన్నాయి కదా. ఇది ఛార్జ్ చేశాను కదా. హోర్డింగ్ అంట. ఇది హోర్డింగ్ ఇస్ ప్రైవేట్. అంటే ఇది ఈ పక్కనున్న ఏ హోర్డింగ్ అయినా బ్రిందేం హోమ్ మినిస్టర్ ఛార్జ్. నాకు తెలిసి మినిమం 100,000 రూపాయలు ఉన్నాయి. ఎందుకంటే ఇది ప్రైవేట్ కార్పొరేషన్ డబ్బులు ఇది కట్టాలా? ఇది కట్టిన తర్వాత రెండు ఉన్నాయి కదా, అవతల ఉంది ఇవతల ఉంది, నాలుగు ఉన్నాయి. ఎంత వర్స్ట్ వేసినా 365 డేస్ దేర్ ఇస్ అ హోర్డింగ్ అంట. లేకపోతే హోర్డింగ్కి ఎంత ఛార్జ్ చేస్తున్నాను ఇమీడియట్గా? ఫస్ట్ ఇది ఇమీడియట్ ప్రాడక్ట్, తర్వాత దాన్ని బట్టి మిస్లీడ్ అవుతుంది అని వ్యూ లాగ నైన్ లాగా 1,000 ఛార్జ్ చేస్తున్నారా, 3,000 చేస్తున్నారా, ఏం చేసుకుంటున్నారు? మరి పెద్ద హోర్డింగ్ వచ్చేసి నెలకి 70,000 తీసుకుంటారు. కింద చిన్న హోర్డింగ్ వచ్చేసి 50,000 తీసుకుంటారు. ఒక సైడ్ 60,000 70 50 అంటే 1,40,000 హ్యాండ్ఓవర్ క్యాంపస్ లో ఉన్నాయి కదా, కాలేజీ ప్రాపర్టీ హ్యాండ్ఓవర్ చేసుకుని మనం కలెక్ట్ చేసుకోండి. అనవసరం దాని గురించి ఈ నెలకి సంవత్సరానికి పోయే డబ్బు ఎంత పోతుంది అనేది బయటికి రావాలి. అసలు ఈ డబ్బు ఎన్ని సంవత్సరాల నుంచి ఏమైంది అనేది హ్యాస్ టు బి అకౌంట్ కదండి. పర్మిషన్ ఇచ్చారా, ఇచ్చింది, డబ్బులు కలెక్ట్ చేసింది, మొత్తం ఎంత మిస్లీడ్ అయింది, ఐ న్యూ రిపోర్ట్, ప్రతిదీ, రికవరీ కూడా ఉండాలి, కేస్ స్పెసిఫిక్ రికవరీ.